हेलो फ्रेंड्स, वेलकम बैक टू कड़प वंटल चैनल। मन स्किन की हेल्थी ग्लो चाला बागा अंदंगा उंडे की पौडर बाथ पौडर चूपिस्तुन्नानु अंडी। दानिकी एमेम कावाली एला तयार चेसुकोवालो चूसुकुंदाम। इवन्नी मनकु मन वंटिंट्लोने दोरुकुतायंडी, मनं मल्ली बयट कोनाल्सिन अवसरं लेदु। मामूलुगा अयिते मनकु बयट दोरुकुतू उंटायी ब्लीचिंग स्क्रब अवन्नी अनि चेप्पि। वाटि वल्ल मन फेस की कोन्नि सेट अवुतायि, कोन्नि सेट अव्वु। सो साइड एफेक्ट्स कूडा उंटायि। कानी मन इंट्लो मन वंटिंट्लोने दोरिके ई ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి చూపిస్తున్నాను కదా, వీటితో చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు వాటికి ఏమేం కావాలి, ఎలా తయారు చేయాలో చూసుకుందాము. శనగపప్పు అండి, అలాగే పెసర్లు చూసారు కదా, పెసర్లు ఇవి. ఇది కస్తూరి పసుపు అండి, మనకు డబ్బా ఉంటారు కదా, దాంట్లో ఏమన్నా కెమికల్స్ అవి ఇవి ఉంటాయి అని చెప్పి నేను ఇలాగే పసుపు తెచ్చుకొని కస్తూరి ఇంట్లో వేసి మిక్సీ కొట్టుకుంటున్నాను. ఇది వాడితే చాలా మంచిది, చూసారు కదా. ఇది మామూలుగా మనకు బయట అమ్ముతూ ఉంటారు, తెచ్చుకోవచ్చు. అలాగే ఓట్స్ అండి, బాదం పప్పు, ఎర్రకందిపప్పు ఫేస్కి చాలా మంచిదండి, చూసారు కదా. ఇక్కడ ఉన్న వాటితోనే మనము బాత్ పౌడర్ తయారు చేసేసుకుందాము. అంతకన్నా ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. శనగపప్పు, ఓట్స్, పెసర్లు, బాదము, పసుపు అన్నీ ఫేస్కి మనము సపరేట్గా వాడుతూ ఉంటాము. కానీ ఇవన్నీ కలిపి మనం ఒక బాత్ పౌడర్ తయారు చేసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు డెఫినెట్గా మీ ఫేస్లో డిఫరెన్స్ అనేది మీకు ఒక 3-4 డేస్కి మీకు తెలుస్తుంది. ఇలాగే మీరు కంటిన్యూగా ఒక 3-4 మంత్స్ పడితే మీ స్కిన్లో ఎక్కడే కానీ మచ్చలు కానీ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి కానీ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ పోతాయండి. చాలా బాగుంటుంది పౌడరు. ఇప్పుడు వీటిని మనం అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. వీటిని ఇప్పుడు మనం మిక్సీ కొట్టేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. నేను ఇవన్నీ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఓట్స్, ఎర్రకందిపప్పు, ఒక ఎర్రకందిపప్పు 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. శనగపప్పు, పెసరపప్పు 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే పసుపు కొంచెం తక్కువ వేసుకోండి, లేకుంటే ఏమన్నా ర్యాషెస్ అవి వస్తాయి. కాబట్టి పసుపు కొంచెం అంటే మీకు సెట్ అవుతుందా లేదా చూసుకొని ఫేస్కి పసుపు వేసుకోవాలి. మామూలుగా అయితే పసుపు అందరికీ సెట్ అవుతుందండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి పసుపు. ఇది పసుపు అన్నీ వేసేసుకుంటున్నా. పసుపు కొంచెము ఈ విధంగా నలుపుకొని వేసేసుకోండి. ఒకవేళ మీకు ఇవి దొరక్కొని ఉంటే చాయ్ పసుపు అయినా వేసేసుకోవచ్చు, కస్తూరి పసుపు అని అమ్ముతారు కదా అదైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం. ఇలా చేసి పెట్టేసుకుంటే మీకు ఇది ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్ అయితే ఒక 20 డేస్ పైన, అంటే వీక్లీ మనం డైలీ ఈవినింగ్ నైట్ పడుకునే ముందు మనం ఈ పౌడర్ వేసుకొని కొంచెం పాలు పెరిగేసుకొని కలుపుకొని పూసుకొని ఏదైనా కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పండుకున్నా కూడా బాగుంటుంది. ఒకవేళ టైం లేని వాళ్ళు వీక్లీ ట్వైస్ అయినా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఒక 20 డేస్ పైన వస్తుందండి. ఒక జస్ట్ ఒక 5 నిమిషాలలో అన్నీ ఉంటే 5 నిమిషాలలో అన్నీ వేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టి చూపిస్తాను. చూసారు కదా, నేను మిక్సీ పట్టేసుకున్నాను. అంత మనం కొంచెమే తీసుకునేది క్వాంటిటీ, కానీ చూడండి ఎంత పౌడర్ వచ్చేసిందో. జస్ట్ ఒక మీకు ఇది చేయడానికి ఒక 100 రూపీస్ లోపల అయిపోతుంది. మనం బయట చాలా కాస్ట్లీ కాస్మెటిక్స్ కొంటాము, అవి మనకు సెట్ అవ్వవు, చాలా వరకు సెట్ అవ్వవు. వాటి వల్ల మనకు మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, అలాగే స్కిన్ కూడా స్పాయిల్ అయిపోతుంది. ఈ విధంగా చాలా న్యాచురల్గా ఇంట్లోనే మనం ఈ రెమెడీ తయారు చేసేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, అలాగే మీ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది, ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఏ స్కిన్ టైప్ అయిన వాళ్ళైనా సరే ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ పౌడరు. అనుకుంటే వాడుకునేటప్పుడు ఒక టైట్ కంటైనర్లో ఇట్లా చేసుకున్న తర్వాత టైట్ కంటైనర్లో వేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకునేది. మనం వాడుకునేటప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసేసుకొని అందులో మీకు ఎంత కావాలి అంటే మీరు హ్యాండ్స్కి, లెగ్స్కి, అలాగే ఫేస్కి, నెక్కి కాబట్టి మీకు ఎంత సరిపోతుందో అంత వేసేసుకొని మీ ఇష్టం ఏ స్కిన్ టైప్ వాళ్ళైతే ఆ స్కిన్కి సంబంధించినవి పాలైనా పెరుగైనా వేసుకోవచ్చు. వేసుకొని
చూసారు కదా నేను పెరుగు వేసుకున్నానండి. మీకు డ్రై స్కిన్ వాళ్ళైతే కొంచెం పాలు వేసుకోండి, అలాగే ఆయిల్ స్కిన్ వాళ్ళైతే పెరుగు వేసుకోండి. వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకొని ఫేస్కి, నెక్కి, అలాగే లెగ్స్కి అన్నిటికీ వేసుకోండి. మీరు కావాలనుకుంటే బాడీకి కూడా పూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బాడీ చాలా స్మూత్గా ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని పూసుకోవాలి. అంటే ఫేస్కి ఫస్ట్ అంతా అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు వదిలేసేయండి. వదిలేసి అది డ్రై అవుతుంది కదా, డ్రై అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకొని స్క్రబ్ లాగా చేసుకోండి. దీనివల్ల మనం మళ్ళీ చూసారు కదా, దీనివల్ల మళ్ళీ మనము స్క్రబ్ కొనాల్సిన అవసరం లేదండి. ఇది స్క్రబ్ లాగా కూడా పనికొస్తుంది. అక్కడక్కడ మనకు బరక బరకగా ఉంటుంది కాబట్టి ఈజీగా బాగా నీట్గా స్క్రబ్ కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా బాగా స్క్రబ్ లాగా చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.